హాయ్ దేర్. జీవితంలో ఒక అధికారం దేవుడు నీకు ఇస్తే ఆ అధికారాన్ని నువ్వు ఎలా వాడుకుంటావు? ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను పెడితే ఆ అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడని నువ్వు గుర్తిస్తావా, లేక నాకు అధికారం ఉంది నేను ఏది చేసినా చెల్లుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు ఈ అరుణోదయం అనే దైవ ధ్యానంలో ఒక వ్యక్తి తనకి ఇవ్వబడ్డ అధికారాన్ని గురించి ఎంత అతిశయించాడో ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని గురించి నన్ను ప్రేరేపిస్తున్నాడు మీ దగ్గర తీసుకురావడానికి. యేసుక్రీస్తు వారు అతని సింహాసనం ముందు నిలబడ్డారు. ఆయన అడుగుతున్నాడు, నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉందని నీకు తెలీదా అని యేసు దగ్గర మాట్లాడుతున్నప్పుడు యేసు అనుకుంటుంటాడు, అయ్యో పిచ్చోడా, నీకేం అధికారం ఉంది? నీ అధికారం భూ సంబంధమైంది, నీ అధికారం చప్పట్లు కొట్టి ఎవరు అక్కడ అంటే ఎస్ సార్ అని నీ దగ్గరికి వచ్చి చెప్తుంటే మాట్లాడుతుంటే నువ్వు అధికారం అనుకుంటున్నావు. కానీ నీ అసలు ససలైన అధికారం పైనుండి నా తండ్రి ఇవ్వకపోతే నీకు రాదు అనే విషయాన్ని ఆ వ్యక్తి ముందు కుండల బద్దలు కొట్టినట్టు చెప్పాడు నజరేయుడైన యేసు. ఎవరా వ్యక్తి? మీరు అనుకుంది కరెక్టే, పిలాతు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ మాటలు నేను చదవడానికి ప్రేరేపించబడుతున్నాను. మరి బైబిల్లో మీరు కూడా చూస్తే అది ఎంతో దీవెనగా ఉంటుందని నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 19:10, గనుక పిలాతు యేసుతో, నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువు వేయుటకు అధికారం కలదని నువ్వు విరుగవా అని ఆయనతో నేను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారం ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. ఆ మాట దయచేసి ప్రతి ఒక్కరు అండర్లైన్ చేసుకోండి. అద్భుతమైన మాట, ఆశీర్వాదకరమైన యేసు పలికిన మాట. పిలాతు ఏమనుకుంటున్నాడంటే, తన చప్పట్లు కొడితే పరిగెట్టే సైన్యం, తను పిలిస్తే వచ్చే సేవకులు, తను ఆజ్ఞాపిస్తే నడిచే దేశాన్ని చూసి తనకు అధికారం ఉందని అనుకుంటున్నాడు. కానీ యేసు తన అభిప్రాయాన్ని, అంచనాని ఒక్కసారిగా కరెక్ట్ చేశాడు, సవరణ చేశాడు. యేసు ఏమంటున్నాడు తెలుసా? ఏ పిలాతు, నువ్వు అనుకుంటున్నావు నీకున్న అధికారం శాశ్వతం, అదే అల్టిమేట్ అనుకుంటున్నావేమో, కానీ పిలాతు నా మీద నువ్వు చేయి వేయాలి అంటే, నా గురించి నువ్వు యాక్షన్ తీసుకోవాలంటే పైన నుండి నీకు అధికారం ఇవ్వబడదు. ఆ రోజు ఫస్ట్ టైం పిలాతుకి, ఓహో ఏంటి, నా అధికారాన్ని మించిన అధికారం ఏదైనా ఉందా? ఓహో, నేను ఈ భూ సంబంధమైన అధికారాన్ని చూసి ఇదే శాశ్వతం అనుకుంటున్నాను. కానీ పైన చక్రాన్ని తిప్పే దేవుడు ఒకడు ఉన్నాడు అనమాట, ఆ దేవుని అధికారం శాశ్వతం అనమాట అని యేసు పిలాతు కన్నుల్ని ఆ రోజు దేవుని వైపు, తండ్రి వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. ఈరోజు ఈ అరుణోదయం అనే దైవధ్యానం చూస్తున్న నువ్వు, ఒకవేళ నువ్వు ఏ అధికారివో నాకు తెలీదు, దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాడో నాకు తెలీదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఏ అధికారంలో నువ్వు ఉన్నా అది ఆయన ఊబట్టే నీకు వచ్చింది. అది మర్చిపోయి నువ్వు కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగపరిస్తే దానికి బహు లెక్క అప్పచెప్పవలసిన రోజు వస్తుంది. దేవుడిచ్చిన ఆస్తిని చూసి, దేవుడిచ్చిన డాలర్లు చూసి, దేవుడిచ్చిన వాటిని చూసి నీ అధికారానికి అహంకారాన్ని జోడించి విర్రవీగినట్లయితే దేవుడిచ్చినవన్నీ కూడా నీ దగ్గర నుంచి లాగేయడానికి 5 నిమిషాలు కూడా పట్టదని ఈ ఉదయకాలం ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. పిలాతు దాని అధికారాన్ని గురించి అతిశయపడుతుంటే యేసు, నీ అధికారం కాదు, పైన ఒక అధికారం ఉంది, ఆయన చెప్తేనే ఏదైనా జరగగలదు అన్నాడు. ఈరోజు మన పరిస్థితులను శాసించే అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో ఉంది. ఈరోజు మన జీవితాలను శాసించే అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో ఉంది. ఈరోజు మనం అనుభవిస్తున్న పరిస్థితుల్ని ఒక్క క్షణంలో ఆయన ఆజ్ఞాపించి మార్చగలిగే సామర్థ్యం, సత్తా యేసుక్రీస్తు చేతిలో ఉంది. ఎందుకంటే సర్వాధికారం ఆయనకు ఇవ్వబడ్డది. సిలువ మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా యేసు పలికిన మాట ఏంటో తెలుసా? ఇదిగో పైన ఆకాశం మీదనో కింద భూమి మీదనో సర్వాధికారం నాకు ఇవ్వబడ్డది. ఈరోజు ప్రభుత్వాలు నడిపించే నాయకులు కానీ, బ్యూరోక్రాట్లు కానీ, అరిస్టోక్రాట్లు కానీ, పెద్ద పెద్ద అంబాసిడర్స్ కానీ, లేకపోతే దేశ అధ్యక్షులు కానీ, అందరూ గ్రహించాల్సిన గొప్ప సత్యం ఏంటో తెలుసా? వాళ్ళ అధికారం తాత్కాలికం, దేవుడు అనుభవిస్తేనే, అనుమతిస్తేనే వచ్చింది. కానీ వాళ్ళందరినీ మించి చక్రం తిప్పేది పైనున్న దేవుడు. అరుణోదయం అనే దైవధ్యానాన్ని చూస్తున్న మీరు, ఏ పరిస్థితుల్లో మీరున్నా మీ జీవితాన్ని శాసించగలిగే ఒక గొప్ప అధికారం ఉందని మర్చిపోవద్దు. ఈరోజున్న పరిస్థితులు శాశ్వతంగా కాదు, ఉండవు, వాటిని మార్చే దేవుడు మనకున్నాడు. ఎందుకంటే సర్వాధికారి ఆయన. ఆ సర్వాధికారి అయిన దేవుడు మారు మనసు లేని వాళ్ళకి మారు మనసుని, పశ్చాత్తాపం లేని వాళ్ళకి పశ్చాత్తాపాన్ని, పరిస్థితుల మార్పుకు ఎదురు చూస్తున్న వారికి పరిస్థితుల మార్పుని, నిరుద్యోగంతో ఉన్న వారికి ఒక ఉద్యోగాన్ని ఆయన పుట్టించలేడా? పుట్టించగలడు. అవసరమైతే రీనోటిఫికేషన్ నీకు వేయించి నిన్ను మళ్ళీ దేవుడు జాబ్ హోల్డర్గా చేయగలడు. చెప్పలేము, ఆయన అధికారంతో ఏమన్నా చేయగలడు, ఆయనే సర్వాధికారి. ఆ సర్వాధికారి ముందు తల వంచి దీనులుగా ఉండడం మనకు దీవెన. ఎందుకంటే ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాలి,
ప్రతి నాలుక యేసే దేవుడిని ఒప్పుకోవాలి. అరుణోదయం అనే దైవ ధ్యానం చూస్తున్న మీరు ప్రభువులో బలపడాలని మీకు అందిస్తున్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకొని మిమ్మల్ని ఈ దైవ ధ్యానంలో ఒక ముగింపులోకి తీసుకురావాలని ఆశిస్తున్నాను. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, సర్వాధికారం నీ దగ్గర ఉన్నదని మేము అర్థం చేసుకుంటూ ఉన్నాం. నీ అధికారాన్ని మించిన అధికారం ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. నీ నామాన్ని మించిన నామం ఇంకేదీ లేదు. అంత గొప్ప సర్వాధికారమైన నీవు మా తండ్రిగా, మా దేవుడిగా మా జీవితాల్లో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం నీ సర్వాధికారంతో ఈ అరుణోదయ దైవ ధ్యానాలు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో చేయాల్సిన మార్పులు మీరు చేసి నీ సాక్షులుగా నిలబెట్టమని, నీ అధికారాన్ని నమ్మే విశ్వాసం మాకు దృఢంగా దయచేయమని క్రీస్తు పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.